రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ మీదన సమాధానాలు ఇవ్వడం ప్రారంభమైంది. చీఫ్ సెక్రటరీ జవహర్ కీలకమైన రివర్స్ ఆరోపణ చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు యెల్లో మీడియా ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విషం చెమ్మడమే పనిగా పెట్టుకున్నారని సీఎస్ తన ప్రాథమిక కౌంటర్లో హైకోర్టుకు నివేదించారు. ఎలాంటి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ బిల్ దాఖలు చేయలేదని రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో పేర్కొన్నప్పటికీ ఆయన ప్రతిరోజు వ్యక్తిగత వైరంతో మీడియా ముందు సీఎంతో పాటు ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. అందుకు సంబంధించి ముఖ్యమంత్రిపై రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియాలో ఛానళ్లలో మాట్లాడిన మాటలను జవహర్ రెడ్డి తన అఫిడవిట్లో పొందుపరిచారు. కోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ చేసిన వాదనలు కూడా తప్పుపట్టారన్నారు. వీటిని పరిశీలించి ముఖ్యమంత్రి ప్రభుత్వం పట్ల పిటిషనర్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని జవహర్ రెడ్డి తన అఫిడవిట్లో కోర్టును కోరారు. మీడియాలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి ప్రచారం కోసం ఆయన ఈ బిల్ దాఖలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తున్నారు. మీడియాతో మాట్లాడే సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్య పదజాలం వాడారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి శరీరాకృతి గురించి మంత్రులు, కార్యదర్శులు, ఇతర అధికారులు, అదనపు అడ్వకేట్ జనరల్ గురించి ఆయన మాట్లాడిన మాటలని ప్రజాబాహుళ్యంలో ఉన్నాయన్నారు. నిజానికి బ్యాంకును మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు చేసిందని సీఎస్ అందులో గుర్తు చేశారు. ఇక పిటిషనర్ దాఖలు చేసిన పిల్ అసలు హైకోర్టు నిబంధనలకు అనుగుణంగా లేదని, అందువల్ల ఇది పిల్ నిర్వచన పరిధిలోకి రాదన్నారు. వ్యక్తిగత వైరంతోనే ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని వివరించారు. వ్యాజ్యం దాఖలు వెనకాల రఘురామకృష్ణరాజు ఉద్దేశాలను పరిగణలోకి తీసుకుని దీన్ని కొట్టేయాలని ఆయన కోర్టును కోరితే కోర్టు జనవరి 2కి వాయిదా వేస్తూ దానికి సమాధానం చెప్పమని రఘురామకృష్ణరాజుకి సూచించింది.